ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం 12/8/2021 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం వర్ష ఋతువు గురువారం చవితి మధ్యాహ్నం 2:25 వరకు తదుపరి పంచమి నక్షత్రం ఉదయం 8:52 వరకు ఉత్తర నక్షత్రం తదుపరి హస్త నక్షత్రం ఇకపోతే వర్జం సాయంకాలం 4:58 నుండి 6:30 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:56 వరకు మధ్యాహ్నం 3:10 నుండి 4:00 వరకు శుభ సమయం ఉదయం 8:00 నుండి 8:45 వరకు సాయంకాలం 4:15 నుండి 4:40 వరకు రాహుకాలము 1:30 నుండి 3:00 వరకు ఈరోజు గ్రహచారం తీసుకున్నట్లయితే ద్వాదశ రాశులకు మేషరాశి వారికి వచ్చేసి సంతానం విషయంలో వాళ్ళ చదువుపైన ఫోకస్ చేయండి. వృషభ రాశి వారు మీకు కొంచెం అనారోగ్య సమస్యలు, తెలియని అనారోగ్యం, ఏదో భయం భయంగాను కొంచెం డిప్రెషన్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం ఇవ్వబడించే అవకాశం ఉంది. కాబట్టి దుర్గాదేవి స్తోత్రం వినటం కానీ పారాయణం చేయటం కానీ చేయండి, ఇందులో నుంచి బయటపడగలుగుతారు. ఇకపోతే మిథున రాశి వారు వచ్చేసి మీకున్నటువంటి సంతాన విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం కోసం లక్ష్మీ ఆరాధన చేయండి, లక్ష్మీదేవి ఆరాధన, మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి సోదర సౌఖ్యం విషయంలోను వాళ్ళ యొక్క ఉన్నతి విషయంలోను ఇది మంచి టైం, మీకు వాళ్ళకు సఖ్యత సమకూరుతుంది. కాకపోతే స్వాభావికంగా ఇదివరకటి గ్యాప్స్ ఏమైనా కొంచెం మరలా రెచ్చగొట్టుకునే విధానంలో మాట్లాడకండి మీకు మీరుగా, తద్వారా కొంచెం మరలా ప్రశ్నార్థకంగా మారకుండా సాఫీగా వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే సింహరాశి వారికి వచ్చేసి మీ జీవిత భాగస్వామితోనూ మీకు కొంచెం చిన్న చిన్న మాటాభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏదో తెలియని వెలితి కొంచెం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు కొంచెం మీ రాశికి సంబంధించినటువంటి రాశి అధిపతికి ఆదిత్య హృదయం పారాయణ చేయడం లేదా సూర్యాష్టకం వినటం మూలంగా మీకు కొంచెం మంచి ఫలితాలు వస్తాయి, ధైర్యంతో కూడినటువంటి శక్తి వస్తుంది, మాట చాతుర్యం లభిస్తుంది. కన్యారాశి వారికి వచ్చేసి మీరు చేసే ఉద్యోగ ప్రయత్నంలో ప్రతిబంధకాలన్నీ తొలగిపోవడానికి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. తులారాశి వారికి వచ్చేసి మీరు పెట్టిన పెట్టుబడులలో లబ్ధి సమకూరటానికి సమయం సందర్భం మీకు సానుకూలంగానే ఉంది. కాకపోతే అర్ధాష్టమ శని ప్రభావం, ఆ శని మీకు ఈ రవిని చూడడం లాభాధిపతిని కొంచెం ప్రతిబంధకంగా ఉంది. కాబట్టి మీరు శనికి సంబంధించినటువంటి శ్లోకాలు వినటం, పారాయణ చేయడం, నవగ్రహ ప్రదక్షిణలు, శనివారం రోజు తైలాభిషేకాలు చేయించుకోవడంతో ఈ దుష్పరిణామాల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇంకా వృశ్చిక రాశి వారు వచ్చేసి మీరు పెట్టే పెట్టుబడులలో లాభాలు గడించటానికి మీకున్నటువంటి ప్రతిబంధకం, మీ రాజ్యాధిపతి అయినటువంటి రవి మీకు ప్రస్తుతానికి కొంచెం ఆయన తన స్థానానికి తను వే స్థితిలో ఉన్నారు, ఇది కొద్ది రోజుల్లో మారిపోతుంది. దీనికి మీరు సూర్యాష్టకం పఠించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే ధనుర్రాశి వారు వచ్చేసి మీకు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, దాని గురించి మీరు ఈరోజు చేయవలసింది దక్షిణామూర్తి శ్లోకం వినటం కానీ చదవడం కానీ చేయండి, ఆ లోటు నుండి బయటపడగలుగుతారు.
ఇకపోతే మకర రాశి వారు వచ్చేసి మీ తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు ఆయన అనారోగ్యం కారణంగా మీకు లభించట్లేదు. ఆయన విషయంలో జాగ్రత్త వహించండి. కొంచెం వారి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఈ టైంలో అవసరం. మీకు కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. దీనికి వారి సహాయము ఆశీర్వాదం అవసరం. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుంభరాశి వారికి వచ్చేసి శత్రు రుణ రోగ ఒత్తిడి అనేది మీకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు మీ రాశాధిపతి అయినటువంటి శనికి బలం చేకూరటానికి మీరు చేయవలసింది, మీరు ఈరోజు ఓ గుప్పెడు నువ్వుల్ని కాకులకు కానీ పౌరాలకు కానీ అలా ఆహారంగా వేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీనరాశి వారికి వచ్చేసి మీరు పెట్టే పెట్టుబడిలో ప్రతిదీ ప్రతికూలంగా మారి లాభాలు రాలేకపోతున్నాయి. దీనికి మీరు ఒక శనివారం రోజు శుభ్రంగా శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే బ్రాహ్మణునికి నల్ల నువ్వులు, బ్లూ వస్త్రాలు కానీ నల్లని వస్త్రాలు కానీ దక్షిణాపూర్వకంగా దానమిచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి దీపారాధన చేసుకొని మేము ఈ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనండి. ఇకపోతే ద్వాదశ రాశుల వారు ఈరోజు గురువారం గురుహోర ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రాణముద్ర, ఈ మధ్యవేలు బటనవేలు స్ట్రైట్గా ఉంచి చక్కగా ఇలా కూర్చొని ఓం దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సన్నిమం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతిం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని 16 సార్లు పఠించండి. అలాగే సూర్యనాడి ప్రాణాయామం చేయండి. ఎడమ చేయి చూపుడు వేలు బొటన వేలు కల్పించండి. చిన్ముద్ర, కుడి చేయి హంసముద్ర, మధ్యవేలు చూపుడు వేలు ఫోల్డ్ చేయండి. ఎడమ ముక్కు బంధించండి. కుడి ముక్కుతో శ్వాస విసర్జించండి. ఇలా 5 నిమిషాలు చేయండి. అలాగే ఈరోజు మీరు తూర్పు వైపు సూర్యునికి ముఖం చేసి ఎడమ కాలితో 3 అడుగులు ముందుకు వేయండి. తద్వారా ద్వాదశ రాశుల వారికి మీరు చేసే పనులలో నిర్విఘ్నంగా పనులు అవ్వటానికి కొంత బలం సమకూరుతుంది. అలాగే ఈరోజు పొద్దున చేసిన దీపారాధన మీరు సాయంకాలం 3 గంటల వరకు కంటిన్యూ అయ్యేటట్టు చూసుకోండి. రాహుకాలం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఈ సమయం వరకు కూడా కొండెక్కకుండా చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి మంచి ఫలితాలు వస్తాయి. శుభం.